సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే ఆయన మన స్వతంత్ర పోరాటంలో చాలా అగ్రగణ్యుడని చెప్పుకోవాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి తర్వాత ఆయనే తెలుస్తుంది మనకి ఆయన పేరే. ఎందుకంటే ఆయన ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పి ఒక నేషనల్ ఆర్మీ స్టార్ట్ చేశారు ఆయన. ఆయన స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీ ఉందంటే ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. అది ఎక్కడ స్టార్ట్ చేశారంటే సింగపూర్లో స్టార్ట్ చేశారు. ఎవరి సహకారం అంటే హిట్లర్ గారు ఉంటారు కదా, ఆయన సహకారంతో స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసి అలా అండమాన్ వచ్చారు. అక్కడ స్టార్ట్ చేసి అక్కడ బాగా ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అలా ఢిల్లీ తీసుకొచ్చి అలా మొత్తం తీసుకొచ్చి అలా చేశారు మొత్తం మీద. అలా చేసి ఇంకా ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇంకా ఇండియన్ ఆర్మీ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అలా ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన ఇంకా డెప్త్ విషయం అయితే ఇంకా ఎవరికి తెలియదు, అలా మిస్టరీగా ఉండిపోయింది. అలాగా చైనా వెళ్ళి, చైనా కాదు చైనీస్ తైవాన్ వెళ్ళి దారిలో ఒక విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పి అనుకుంటున్నారు. అది ఇంకా బతికేమన్నారో లేకపోతే చనిపోయారు అనేది తెలీదు, చెప్పలేము. అది ఒక మిస్టరీగా ఉండిపోయింది. కానీ చాలామంది చనిపోయారు అంటున్నారు. మరి ఆ చనిపోవడం కూడా మాకు చాలా బాధాకర విషయం అది.